Good evening friends, I am Dharma Rao. First of all, I want to express my best wishes to those who are writing DSC examinations. Friends, and one more thanks for you for watching me in this video. ఇంతకు ముందు ఫ్రెండ్స్ ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జామ్స్ డిఎస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. చాలా రోజులు డిఎస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ సగం ఎగ్జామ్స్ అయిపోయాయి. ఇంకా టీజీటీ పీజీటీ అలాగే లాంగ్వేజ్ పండిట్స్ మాత్రమే ఉన్నాయి. అయితే ఒక ఈ ఎగ్జామ్కి ముందు ఒక 3 నెలలు వెనక్కి వెళ్తే, అక్కడి నుంచి 3 నెలలు 4 నెలలు వెనక్కి వెళ్తే, అక్కడి నుంచి మనం తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే డిఎస్సి ఎగ్జామినేషన్ సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. వచ్చినాక చూస్తే అనుకున్నన్ని పోస్టులు లేవు. మనం అయితే చాలా ఎక్కువ పోస్టులతో డిఎస్సి ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇదంతా మనందరికీ తెలిసిన విషయమే. అయితే అనుకున్న పోస్టులు అనుకున్నది లేకపోవడం వల్ల అందరిలో నిరసన వచ్చింది. బాధ వేసింది చెప్పాలంటే. ఎంత చదువుకున్నాము, మినిమం పోస్టులు కూడా లేకపోతే ఎలా కాంపిటీషన్ మనం పోటీ పడాలనుకుంటాం. ఒక స్పిరిట్ మనలో ఈ కాంపిటేటివ్ స్పిరిట్ ఉండాలంటే తగినన్ని పోస్టులు అని అక్కడ ఉండడం మంచిది. ఒక పోస్టు 2 పోస్టులు ఉంటే 6 లక్షల మంది 7 లక్షల మంది ఉంటున్నాము ఆ పోస్టుల కోసము. మరి మినిమం రేషియో అన్న పోస్టులు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందికరంగా ఫీల్ అయ్యాం మనం, చాలా బాధపడ్డాం. ఇక మీద ఇక చూసుకుంటే ఇన్ని రోజులు ఎంతో నిరసన వ్యక్తం చేసాం. మన ఫ్రెండ్స్, ఇంకపోతే మన నానాజీ అండ్ టీమ్, మన లీడర్స్ వాళ్ళు చాలా కష్టపడ్డారు. చివరి వరకు వాళ్ళు ప్రయత్నం చేశారు. చివరి వరకు కేసు వేయడం జరిగింది. అలాగే దాని మీద వచ్చిన రిజల్ట్ని బట్టి చాలా బాధపడడం కూడా జరిగింది. ఇవన్నీ మనం చూసాం. అయితే ఇప్పుడు ఎగ్జామ్ జరిగిపోతుంది. ఇక మనం చేసేది ఏమీ లేదు చెప్పాలంటే. ప్రస్తుతానికైతే ఏం లేదు. అయితే ఒక విన్నపం అయితే ఇక మనం ఫైనల్గా ఒక విన్నపం అయితే చేసుకోవచ్చు. ఏంటంటే గవర్నమెంట్ని మనం, గవర్నమెంట్కి తెలుసు, ప్రతి ఒక్కటి తెలుసు, ఎంత కాంపిటీషన్ ఉంది, మనం ఎన్ని పోస్టులు ఇచ్చాము అనేది వాళ్ళందరికీ తెలుసు. అయితే ఒకటి ఇప్పటికైనా మించింది ఏం లేదు. ఒక ఇప్పుడున్న పోస్టులకి ఎన్నో కొన్ని పోస్టులు, ఇప్పుడు మనం 24,000 పోస్టులు ఉన్నాయని చెప్తున్నాము. మనకున్న విద్యార్థి చట్టం అలాగే ప్రకారం కూడా 10% మించి పోస్టులు ఉండకూడదు, ఖాళీలు ఉండకూడదు ఏ స్కూల్స్లో కూడా. పరిస్థితి, స్కూల్ పరిస్థితి మనకు తెలుసు. మన స్కూల్స్, మా విలేజ్లో స్కూల్ అయినా మీ విలేజ్లో స్కూల్స్ అయినా పిల్లలు ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అక్కడ జాయిన్ అవ్వడానికి. ఎందుకు, దాని రీజన్ ఏంటి, టీచర్స్ లేకపోవడమే అనే విషయం అందరికీ తెలుసు. పోస్టులు, సారీ, ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నా కానీ రెక్టిఫై చేయకపోవడం అనేది, రిక్రూట్మెంట్ చేయకపోవడం అనేది ఒక డ్రాబ్యాక్గానే కనిపిస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ వారు నోటిఫికేషన్ అయితే ఇచ్చారు, కానీ అనుకున్న పోస్టులు లేవు. దానివల్ల ఇప్పటికీ కూడా ఎన్నో వేల పోస్టులు ఖాళీగా మిగిలిపోతాయి, వేకెన్సీస్ అలా ఉండిపోతున్నాయి స్కూల్స్లో. అది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ఎందుకంటే దేశ భవిష్యత్తుకి కానీ, రాష్ట్ర భవిష్యత్తుకి కానీ, లేకపోతే గ్రామాల అభివృద్ధికి సంబంధించి కానీ, లేదంటే పిల్లలు, గ్రామాల్లో నివసిస్తున్న పిల్లలు కానీ, వాళ్ళ యొక్క ఉన్నతి గురించి సంబంధించి కానీ, చాలా ప్రమాదకరమైన పరిస్థితి అది. ఎందుకంటే విద్య లేకపోతే చాలా దారుణమైన పరిస్థితులు మనం చూడాల్సి వస్తుంది అన్నమాట సమాజంలో. అందరికీ తగినంత సమయంలో మంచి ఎడ్యుకేషన్, వాల్యూ ఎడ్యుకేషన్ అందించడం అతి ముఖ్యమైన అంశము. అయితే మనం ఎంతో కష్టపడడం, ఎన్నోసార్లు ఎన్నో విన్నపాలు చేసాం, చివరికి మన ఫ్రెండ్స్ జైలు కూడా వెళ్లాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. గవర్నమెంట్ మీద, గవర్నమెంట్ నుంచి మనకు కావాల్సినవి అడిగి తెచ్చుకోవడానికి వెళ్తే మనల్ని జైల్లో పెడుతున్నారు. మరి అది కూడా పద్ధతి కాదు, అది మంచి పద్ధతి కూడా కాదు. అన్నిటికంటే అది అంత మంచి పరిణామం కాదు. అలా చదువుకున్న ఉద్యోగుల్ని, అలాగే నిరుద్యోగుల్ని ఇలా జైల్లో పెట్టడం అనేది అది యాక్సెప్ట్ చేయడానికి ఏమాత్రం కూడా మంచిది కాదు. అది ఇకపోతే విన్నపం చేశాము, దాన్ని గవర్నమెంట్ దాన్ని కొద్దికన్నా స్పందించలేదు. కనీసం టైం లేదు, సిలబస్ చాలా ఎక్కువగా ఉంది, కొద్దిగా మాకు సమయం పెంచండి, అలాగే పోస్టులు చాలా తక్కువగా ఉన్నాయి, ఇంకొన్ని పోస్టులు అన్నా పెంచండి అని చెప్పాము. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం 24,000 పోస్టులు ఉన్నాయని, 1,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. కానీ అందులో మనకి 7,000 మాత్రమే రావడం జరిగింది, 7,900 రావడం జరిగింది. అయితే దానివల్ల మనం ఏమాత్రం సాటిస్ఫాక్షన్ పొందింది లేదు. అయితే ఎగ్జామ్స్ అయితే రాసేస్తున్నాము, కానీ ఈ సమయంలో మనం చేయగలిగింది, అది గవర్నమెంట్ కూడా మనకి అనుకూలంగా చేయగలిగిన అంశం ఏదన్నా ఉంది అంటే అది ఒక్కటే అంశం. ఏంటంటే కేటగిరీ వైజ్గా, కేటగిరీ కాదు సారీ సబ్జెక్టు వైజ్గా, లేదంటే డిఎస్సి కేటగిరీస్, స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, లేకపోతే ఎడ్జిటి కావచ్చు, టీజీటి కావచ్చు, పీజీటి కావచ్చు, ఈ కేటగిరీ వైజ్గా అలాగే సబ్జెక్ట్ వైజ్గా కూడా ఎన్నో కొన్ని పోస్టులు యాడ్ చేస్తే కొంత సాటిస్ఫాక్షన్ అనేది ఉండడానికి అవకాశం ఉంది, సంతృప్తి అనేది మనం చెందగలుగుతాం అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు మనం ఎగ్జామ్ జరిగిపోతుంది, నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ ఏంటి స్టెప్ ఏంటంటే రిజల్ట్ ఇవ్వడం, తర్వాత రిక్రూట్మెంట్ ఇవ్వండి. కాబట్టి ఒకే అంశం మనం దృష్టిలో పెట్టుకుంటాం. ఇంకా మనం చేసేది అంత అంశం అయితే ఏమి లేదు.
ఒక్క రిక్వెస్ట్ మాత్రం, విన్నపం మాత్రం గవర్నమెంట్ కి మనం చేయగలిగింది చేస్తుంది ఏంటంటే, దయచేసి మాకు కొన్ని పోస్టులు, మేము 24,000 అన్నారు, మీరే అన్నారు, మేము అనలేదు, 24,000 పోస్టులు ఖాళీ కొన్ని అని చెప్పేసి అఫీషియల్ రికార్డ్స్ ప్రకారం మీరు చెప్పడం జరిగింది. అయితే 24,000 అడిగినన్ని మీరు ఇచ్చే పరిస్థితిలో లేనట్లయితే కనీసం ఎప్పటికైనా మించింది లేదు, కొన్ని పోస్టులు పెంచండి, కేటగిరీ వైజ్గా, స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, ఎడ్జిటీలు కావచ్చు, పీజీటీ టీజీటీలు కావచ్చు, అలాగే సబ్జెక్ట్ వైజ్గా కూడా దృష్టిలో పెట్టుకొని కొన్ని పోస్టులను పెంచితే మంచి ఒపీనియన్ గవర్నమెంట్ మీద మాకు కలుగుతుంది, అలాగే మేము మంచి దృష్టితో వాళ్ళని చూడటానికి అవకాశం ఉంది. ఇంకా అన్నిటికంటే మించి రాసే వాళ్ళలో కొంత ఉత్సాహం, అలాగే రాయాలనే చదివే వాళ్ళలో, టీచర్లో కూడా ఉన్న నిరుత్సాహం అనేది పోవడానికి అవకాశం ఉంది ప్రస్తుతం. అయితే ఇది దృష్టిలో పెట్టుకుని నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ విషయం గురించి మీరంతా దీన్ని ఆలోచిస్తారని, అలాగే దీన్ని సపోర్ట్ చేస్తూ ఇంకేమైనా వీడియోస్ మీరు చేస్తే చేయండి. ఎందుకంటే కొన్ని పోస్టులు పెంచితే మనం, ఇక రిక్వెస్ట్ ఇది గవర్నమెంట్కి మనం చేసుకునే ఒక రిక్వెస్ట్ అంతే, రిక్వెస్ట్ చేస్తే ఒక మంచి అభిప్రాయం మా గవర్నమెంట్ మీద కలుగుతుంది. అలాగే మేము చివరి మూమెంట్లోనైనా మీరు చేసిన దాన్ని మేము గుర్తుపెట్టుకుంటామని చెప్పేసి మేము మీకు తెలియజేయడం జరుగుతుంది. ఈ రిక్వెస్ట్ మీరు ఇప్పటికైనా స్పందించాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. గవర్నమెంట్ వారికి కానీ, అలాగే కన్సర్న్డ్ మంత్రివర్గులకు కానీ ఈ విన్నపం వెళ్ళాలని చెప్పి మేము అనుకుంటున్నాం. కనీసం కొన్ని పోస్టులు పెంచినా మాకు మీరు ఈ సమయంలో కొద్దిగా మేము సాటిస్ఫై అవుతాం, హ్యాపీగా ఫీల్ అవుతాం. లాస్ట్ మూమెంట్లో ఆల్మోస్ట్ ఎలక్షన్స్ కూడా దగ్గరకు రావడం జరుగుతుంది. మేము చేసిన ఎంత నిరసన చేసామో మేము అందరికీ తెలుసు, అన్ని జిల్లాల్లోనూ ఆ రికార్డ్స్ ఉన్నాయి, ఎంత నిరసన చేశారో, ఎంత బాధపడ్డారో. డిఎస్సి అభ్యర్థులు అనేవాళ్ళు పాపం వాళ్ళు చదువుకోకుండా కూడా చివరి మూమెంట్లో చేసేది లేక బుక్స్ ముందు కూర్చొని కన్ఫ్యూజన్ అన్నమాట, ఏం చదవాలో తెలియదు. ఎందుకంటే సముద్రం అంత సిలబస్ ఉంది, అది అంతా ప్రిపేర్ అవ్వడం తక్కువ సమయం. ఎందుకంటే వాళ్ళు పోరాడారు చాలా కాలం పోరాడారు, 4 నెలలు చాలా కానీ చదువుకునే వాళ్ళకి మాత్రం బాగా తెలుసు ఆ విలువ. 4 నెలలు ఎగ్జామ్ ముందు ఎగ్జామ్ డేట్స్ కూడా ఇచ్చిన తర్వాత 4 నెలలు ఎగ్జామ్ డేట్స్ ఇచ్చేస్తారు, తర్వాత పోస్టులు ఇలా ఇస్తారు అని తెలిసినాక కూడా మరి నిరసన వ్యక్తం చేయడం అనేది జరిగింది. దానివల్ల వాళ్ళు చాలా కోల్పోయారు. ఎందుకంటే వాళ్ళలో ఉన్న బాధ, అది స్టూడెంట్స్లో ఉన్న బాధ అది వ్యక్తమైంది. వాళ్ళకున్న బాధను దృష్టిలో పెట్టుకునే వాళ్ళు దాన్ని ఎక్స్ప్రెస్ చేశారు గవర్నమెంట్కి, కానీ గవర్నమెంట్ దానికి సరిగా స్పందించలేదు అనేది అందరి అభిప్రాయం కూడా, ముఖ్యంగా డిఎస్సి అభ్యర్థుల అభిప్రాయము, వాళ్ళ తల్లిదండ్రుల అభిప్రాయము, అలాగే వాళ్ళ సహోదరుల అభిప్రాయము, వాళ్ళ బంధువుల అభిప్రాయము, వాళ్ళంతా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఇంత నిరసన వ్యక్తం చేసినప్పుడు చదువుకున్న పిల్లలు గవర్నమెంట్ని అడుగుతారండి, అడగాలి, అది న్యాయం కూడా. ఎందుకంటే ఏదన్నా అవసరమైతే తల్లిదండ్రులను అడుగుతారు పిల్లలు. ఇప్పుడు ఈ పబ్లిక్కి తల్లిదండ్రులు ఎవరవుతారు అంటే గవర్నమెంటే అవుద్ది, గవర్నమెంటే తల్లిదండ్రులు. మరి వాళ్ళని అడిగితే మాకు ఇది తక్కువ అయితే అది గవర్నమెంట్ మనం అడగటం, అది సబబు, అది న్యాయం కూడా. అలాగే డిఎస్సి అభ్యర్థులు కూడా అదే చేశారు, పిల్లలు లాంటి వాళ్ళు గవర్నమెంట్కి, మరి వీళ్ళ వల్లనే అభివృద్ధి అనేది ఆధారపడి ఉంది. ఈ నిరుద్యోగులు కావచ్చు, వాళ్ళ నిరుద్యోగులు రేపు గవర్నమెంట్కి సర్వెంట్స్ అవుతారు. మరి వాళ్ళు జాగ్రత్త చూసుకోవాల్సిన అవసరం గవర్నమెంట్ మీద ఉంది. పిల్లలు లాంటి వాళ్ళు, చంటి పిల్లలు లాంటి వాళ్ళు, వీళ్ళని చూసుకోవాలి. అలాగా మరి ఇంత చదివించారు, చదవడానికి అవకాశం కల్పించారు, చదువుకున్నారు, మరి జాబ్ కూడా ఇవ్వాలి. మరి అన్ని వేకెన్సీస్ ఉన్నప్పుడు, లేకపోతే మనం చేసేది లేదు, వేకెన్సీస్ ఉన్నప్పుడు ఇవ్వకపోవడం అనేది కొద్దిగా బాధ కలిగించాల్సిన నిజంగా చెప్పాలండి. అది దృష్టిలో పెట్టుకోండి, మేము గవర్నమెంట్ మా ఏళ్ళ కొద్దిగా సానుకూలంగా స్పందించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఎప్పటికైనా మేము కోరుకునేది ఒక్క అంశమే, అన్ని పోస్టులు మీరు ఎప్పుడు ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే కనీసం కొన్ని పోస్టులు యాడ్ చేయండి. ఇప్పటికి కొన్ని పోస్టులు యాడ్ చేయండి. మీరు ఎడ్జిటీ పోస్టులు కూడా కొన్ని తగ్గించారని తెలిసింది, తగ్గించారు. అది కాకుండా కొన్ని పోస్టులు యాడ్ చేయండి, ఎడ్జిటీ కానీ, స్కూల్ అసిస్టెంట్, సబ్జెక్ట్ వైజ్గా మీరు దృష్టిలో పెట్టుకోండి. సబ్జెక్ట్ వైజ్గా దృష్టిలో పెట్టుకొని స్కూల్ అసిస్టెంట్ కానీ, ఎడ్జిటీ కానీ, కేటగిరీ వైజ్గా, సబ్జెక్ట్ వైజ్గా దృష్టిలో పెట్టుకొని కొన్ని పోస్టులు యాడ్ చేయండి. ఎందుకంటే మేము ఈ రిక్వెస్ట్ని మీరు మన్నిస్తారని మేము భావిస్తున్నాం. ఇది ఎందుకంటే మేము బాధతోనూ చాలా మీ మీద హోప్స్, చివరి హోప్స్ పెట్టుకొని చేస్తున్నాం ఈ విన్నపాలు అనేవి. మేము నిరసన వ్యక్తం చేసి మేము స్పందిస్తారనుకున్నాం, చేయలేదు, అనుకున్నంతగా మాకు రాలేదు స్పందన. కాబట్టి కనీసం ఈ విన్నపాన్ని మీరు మన్నించి కనీసం ఇప్పటి కొన్ని పోస్టులు అన్నా పెంచండి, సబ్జెక్ట్ వైజ్ కొన్ని పోస్టులు అన్నా పెంచండి, కేటగిరీ వైజ్గా కొన్ని పోస్టులు పెంచండి. అవి 10 పెంచుతారు, 20 పెంచుతారు అనేది అది మీ దృష్టిలోనే, అది మీకు వదిలేస్తున్నాము. సబ్జెక్ట్ వైజ్గా కొన్ని పోస్టులు అన్నా పెంచండి, ఎందుకంటే ఆయా సబ్జెక్టు రాసే వ్యక్తులు కొద్దిగా సాటిస్ఫై అవుతారు.
గవర్నమెంట్ మీద కూడా మాకు కొద్దిగా మంచి నమ్మకం కలగడానికి అవకాశం ఉంది, మంచి ఒపీనియన్ రావడానికి అవకాశం ఉంది. అందుకే ఇది మా విన్నపం, ఇది మీరు దృష్టిలో పెట్టుకుంటారని మేము భావిస్తున్నాం. ఇప్పటికే వరకు చాలా బాధపడ్డారు, ఇక తప్పక ఎగ్జామ్ రాస్తున్నారు అందరూ, చాలా బాధతోనే రాస్తున్నారు. ఇది పోస్టుల కోసం నిరసన చేసిన వాళ్ళ బాధ ఎప్పటికీ పోలేదు. ఇంకా దానికోసం నానాజీ అంటే వాళ్ళు చాలా బాధపడ్డారు, వాళ్ళు దానికోసం చాలా కష్టపడ్డారు. వాళ్ళు చివరి మూమెంట్ వరకు కూడా వాళ్ళు చాలా కష్టపడ్డారు. ఆ విషయం మనం వాళ్ళ దగ్గర లేకపోయినా వాళ్ళు పడే బాధను వాళ్ళ వీడియోలు చూస్తుంటే మనకు అర్థమవుతుంది. చాలా బాధపడ్డారు వాళ్ళు, నిజం చెప్పాలంటే చాలా బాధపడ్డారు. వాళ్ళు అందరికీ రెస్పాన్స్ ఇవ్వడంలో కానీ వాళ్ళు అనుకున్నది చేసి మనతో ఫ్రీగా మాట్లాడాలనుకున్నారు, సాధించి ఏదన్నా మాట్లాడదాం అనుకున్నారు. వాళ్ళు చివరి వరకు వెళ్ళారు, వీరులాగా చాలా చేశారు. అయినా కానీ వాళ్ళ శక్తి వంచన లేకుండా శక్తికి మించి కూడా చేశారు. పాపం అది వాళ్ళకి వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళు ఎక్కువ బాధపడుతున్నారు. వాళ్ళు మనమంతా వాళ్ళు సపోర్ట్ చేసాము, అయినా కానీ అవకాశం రాలేకపోయింది అని చెప్పేసి మనం అందరం బాధపడాల్సిన పరిస్థితి వచ్చింది ఎప్పటికీ. అయితే గవర్నమెంట్కి లాస్ట్ విన్నపం ఏదైతే ఉందో అది ఏంటంటే, కొన్ని పోస్టులన్నా ఇప్పుడన్నా పెంచండి, రిక్రూట్మెంట్లోపు కొన్ని పోస్టులన్నా యాడ్ చేయండి. కనీసం అదన్నా మేము శుభవార్తగా ఫీల్ అవుతాం, అదన్నా మంచి న్యూస్గా మేము ఫీల్ అవుతాం. ఈ సమయంలో మాకు మీరు అది చేయగలిగింది, గవర్నమెంట్ వారు చేయగలిగింది ఒక్క అంశం, అది ఒక్కటే. కనీసం కొన్ని పోస్టులన్నా మా కోసం పెంచమని దయచేసి వేడుకుంటున్నామండి. చాలా థ్యాంక్స్ అండి ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ మోర్ ఓవర్ ప్లీజ్ సపోర్ట్ దిస్ వీడియో బై మేకింగ్ సమ్ మోర్ అడిషనల్ వీడియోస్ ఇన్ కాంటాక్ట్ విత్ దిస్. థ్యాంక్ యూ.